నాకు నచ్చింది అంతే కాదు స్త్రీల పట్ల మీకున్న అభిప్రాయాలు విన్నాక మీరంటే నాకు అభిమానం కూడా కలిగింది మీ ఫ్యాన్ అయ్యానంటే నమ్మండి సూర్య ఫ్యాన్స్ అసోసియేషన్ అంట ఆరోజు మిమ్మల్ని నేను కలుద్దాం అనుకున్నాను కానీ మీరు మిస్ అయ్యారు ఏదో ఒక రోజు మిమ్మల్ని తప్పకుండా చూస్తాను అనుకున్నానండి అలాంటిది మా ఇంట్లోనే మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు దిలీప్ దిలీప్ ఎవడయ్యా నాకు తెలియకుండా నా ఇంట్లో కొత్తగా దిగాడట నాన్న ఈయన గుర్తుపట్టారా అరే ఈయన ఈయన తెలియకపోవడం ఏటమ్మా ఇన్ని పాలలో అంత పెద్ద ఫిలాసఫీ చెప్పాడు సార్ ఇతను నా ఫ్రెండ్ అండి కొన్ని రోజులు నాతో పాటే ఇంట్లో ఉంటాడు కొన్ని రోజులు ఏమిటయ్యా ఎన్ని రోజులు ఉంటాడో ఉండమను ఇలాంటి వాడు నా ఇంట్లో ఉంటే నాకు గౌరవం పెరుగుతుంది తప్ప తరగదు నువ్వు హ్యాపీగా ఉండు బాబు అలాగేనండి నువ్వు పదమ్మా చాలా ఆశ్చర్యంగా ఉంది సార్ రంగారావు గారు ఒక మనిషిని మెచ్చుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలైంది దివి ఎప్పుడు అంత ఫ్రీగా నాతో మాట్లాడలేదు అలాంటిది మీతో ఇంత ఫ్రీగా మాట్లాడిందంటే మీ దగ్గర ఏదో విషయం ఉంది సార్ రే బాబు కూతురు ఇద్దరు కలిపి ఒకేసారి సర్టిఫికెట్ ఇచ్చారు రే రేపు ఆదివారం అమావాస్య చాలా మంచిదంట రాట్కేసి ఇచ్చారా పాలు పొంగించేస్తారా నువ్వు పాలు పొంగించాలంటే ముందు ఈ ఇంటి అల్లుడు అవ్వాలి అప్పుడే నీకు ఇసు నీ కులుకు తగలే తొందర చావరా ఒకటి రెండు ఏంట్రా ఇది పాలు పోస్తున్నావా నీళ్లు పోస్తున్నావా అదేంట్రా ముసలోడా తెల్లగా ఉంటే పాలు నల్లగా ఉంటే నీళ్లు అని తెలుసుకోపోతే ఎలా ఇప్పుడు నువ్వు పోసి నువ్వు పాలు నీళ్లు తేల్చేస్తాను వచ్చావా ఇంకా ఇంట్లో లేవేమనుకున్నావు తీసి జేబులు పాలోడు కనపడితే చాలు ఆటో వాడు మీటర్ వేసినట్టు జేబులోంచి కడ్డి ఒకటి తీస్తావు తీసి పెట్టుకొని చూసుకో కానీ కానీ ఏ ఇక్కడ కాదు అక్కడ అక్కడ పెట్టుకొని చూసుకో 20% నీళ్లు ఉన్నాయిరా కనుక నీళ్ల శాతం మినహాయించి పాల మటుకు డబ్బులు ఇస్తాను మీరు ఎలాంటి తిరగాసలు అడగండి ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి అయినా మేము నీళ్లు కలిపేది మీకోసమే అయ్యగారు మా కోసమా ఎందుకు అయ్యి ఎందుకంటారంటండి తీసిన పాలు తీసినట్టు తాగితే అజీర్తితో చచ్చిపోతారని ఆ గుక్కడు నీళ్లు కలుపుతాం గుక్కి నీళ్లు కలిపేవో బకెట్ నీళ్లు కలిపేవో మాకు తెలుసు ఆ తెలిస్తే ఫుల్ అమౌంట్ ఇచ్చే రూల్స్ ఒప్పుకో రూల్స్ ఒప్పుకోవా ఏదో ఒక రోజు నీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయకపోతే నా పేరు దేవదాసే కాదు ఇలా ఇచ్చే డబ్బులు లెక్కవే అయ్యి బాబోయ్ ఆ దివ్య గుడికి వస్తుందని చెప్పి ఇప్పటికే 20 రౌండ్లు వేయించావరా అసలు వస్తుందంటావా వచ్చుంటుందిరా గుడికి వెళ్తున్నానని వాళ్ళ అమ్మతో చెప్పడం నేను విన్నాను తను చెప్పిందా వాళ్ళ అమ్మ చెప్పిందా నువ్వు అసలు సరిగ్గా విన్నావా ఈ మధ్య నీ బుర్ర కొంచెం దివ్య అలా నిలబడి చూస్తావేంట్రా వెళ్ళి మాట్లాడు ఎల్లో హలో హలో టెలిఫోన్ లో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారంటరా వెళ్ళు వెళ్ళి ధైర్యంగా మనసు కూడా చెప్పేసిరా వెళ్ళు ఎంతసేపు అయిందండి వచ్చి జస్ట్ ఇప్పుడే వచ్చానండి ఏంటండి చాలా కష్టపడుతున్నట్టున్నారు ఈ దేవత చాలా మహిమ కలది ఓ ఇక్కడ దీపం వెలిగించి మనసులు ఏది కోరుకుంటే అది జరుగుతుంది నిజమా అవునండి కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోవాలి నాకున్నది కూడా ఒకే కోరికలండి అయితే దీపం వెలిగించండి నేను ఎప్పుడు ఏదీ కోరుకోలేదు కానీ ఈ రోజు మొట్టమొదటిసారిగా కోరుకుంటున్నాను దివ్య ఎలాగైనా నాకు దక్కేలా చేయతల్లి అవును చాలాసేపు దండం పెట్టుకున్నారు ఏదో పెద్ద కోరికే కోరుకుని ఉంటారు ఏం కోరుకున్నారు అది చెప్పండి ఒరే కనీసం చెప్పులు స్టాండర్ గిల్లులో పని చెప్పారా బాబు చెప్పండి ఏం కోరుకున్నారు అది నేనేం కోరుకున్నానంటే ఆగండి ఆగండి అన్నట్టు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను మనం కోరుకున్నది బయటికి చెప్తే అది జరగదు మీరు అనుకున్నది జరగాలి లేకపోతే మీకే కాదు నాకు కూడా బాధే సరే వెళ్ళొస్తానండి అలాగే చా బంగారులని ఛాన్స్ మిస్ చేసేవరా అవసరం లేదురా నేను కోరుకున్నది జరగకపోతే దివి కూడా బాధనంటా అంటే దివి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకూడదని చెప్పింది అది చాలరా నా మొహం చూస్తావంటే ఆల్రెడీ గిన్నె తెచ్చుకోండి ఏంట్రా డైరెక్ట్ గా గేదెని తీసుకొచ్చేసేవేంటి తీసుకొస్తామండి ఈ రోజు ఎలాగైనా సరే మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేస్తాను మీ కళ్ళ ముందే పాలు పితుకుతాను మీ మీటర్ ఎట్టుకొని చూడండి మీ మీటర్ ఏం చూపుతుందో చూస్తాను చూద్దాం నీ అదృష్టం ఎలా ఉందో కానీ ఏంటి కానిచ్చేది ఆ పాలలో మీ మీటర్ మొలగదు మీరు ఫుల్ అమౌంట్ రెడీ అయిపోండి
ప్యూర్ మిల్క్ మేడ్ రేస్ కొని చూసుకోండి అది చెప్పాల్సింది నువ్వు కాదు నేను చూసుకోండి చూసుకోండి ఏ ప్యూర్ మిల్క్ చూసేసరికి నోట మాట పడిపోయిందా ఇందులో 10% నీళ్లు ఉన్నాయి ఏమండి దుర్మార్గం అండి మీ కళ్ళ ముందే పాలు పితికాను నీళ్ళు ఎక్కడ కలిపాను సార్ నీళ్లు ఎక్కడ కలిపి ఉండకపోవచ్చు ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టించి తెచ్చుండొచ్చు ఇంటి దగ్గర గేదెకి ఫుల్ గా నీళ్లు పట్టిస్తే ఆ ఎచ్చే రూట్ వేరు నాకదంతా అనవసరం నేను మీటర్ ప్రకారమే డబ్బులు ఇస్తాను ఏమండి మీకు దండం అండి నేను జన్మ జన్మలెత్తన మీ దగ్గర ఫుల్ అమౌంట్ వసూలు చేయలేను సరే సరే బాధపడకండి అయ్యా గారు ఈసారైనా ఫుల్ అమౌంట్ ఇచ్చేయండి నువ్వు రూల్స్ అతిక్రమించావు లోపలికి పద దీని లోపల రమ్మంటావేంటి ఈవేళ దివ్యకి పెళ్లి చూపులరా అమ్మగారికి తోడుగా ఉంటుందని అలాగా నువ్వు లోపలికి నేను గేదె చూసుకున్నాను నువ్వు ఎక్కడికి నువ్వు రా నాకు తోడుగా అంతేనా రే గేదెం జాగ్రత్త కంట్రోల్ కంట్రోల్ ఏమిటమ్మా అవతల పెళ్లివారొచ్చే టైం అవుతోంది నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావేంటి ఇలాగే ఉంటే చూడలేక వెళ్ళిపోతారని అదేంటి అలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటమ్మా ఈ రోజు పెళ్లి చూపులని నాకు ఒక్క మాట అని చెప్పారా అదా నీ కోపం ఎవరిని అడిగి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు పెళ్లిళ్ళ పేరైన అడిగి అయితే వాణ్ణి పెళ్లి చేసుకోమను నీకు మీ నాన్నకి సమాధానం చెప్పాలంటే రోజుకి 4 సార్లు నేను తినాలి ఏమిటి నువ్వు ఇంకా రెడీ కాలేదా పెళ్లి చూపులు నాకు కాదు నీ కూతురికి నా కూతురు నిద్రలోంచి లేచి వచ్చినా నిండుగానే ఉంటుంది నీ గురించే నా బెంగ వాళ్ళు నిన్ను చూసి గబుక్కున పని మనిషి అనుకుంటే పుసుక్కు నేను ఫీల్ అవ్వాలి అదిగో వాళ్ళు వచ్చేసారు నమస్కారం నమస్కారం రండి రండి నమస్కారం 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 ఏడి అబ్బాయి ఏడి మా వాడు బైక్ మీద వస్తున్నాడు అండి అదేమిటి రూల్ ప్రకారం మీతో కదా రావాలి అది వాడి రూల్కి విరుద్ధం అండి ఆయన కూడా రూల్స్ అని వాయిన్ చేస్తాడా ఇతను ఎక్కడో చూసినట్టుంది ఇలాంటి అదవులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారండి ఏంట్రా సౌండ్ జేబులో జంతికలే కాదు చేతిలో మరమరాలు నవలడానికి ఈజీగా ఉంటుందనా పడేయడానికి వీలుగా ఉంటుందని మీరు పదండి పదండి అదిగో అబ్బాయి గారు వచ్చేస్తున్నారండి ఏంటే గారు ఎవరి కోసం చూస్తున్నారు పెళ్లి కొడుకు వస్తున్నారు చూడరా ఏంటండి పెళ్లి కొడుకు ఏంటి తెగులు తగిలిన కోళ్ళకి తలలా ఎలాడేసుకొస్తున్నాడు కీళ్ళ రోగమేనో హే కాదు కుటుంబ కలహాల్లో తలనరికేసి మళ్ళీ అతికించుంటారు తలనరికేస్తే తల లేకుండా ఉండాలి వాలిపోయిందంటే బొగ్గనరం భుజానికేసి కుట్టేసి ఉంటారా కుట్టిన తర్వాత తలకైతే ఏం చేస్తాడు వీడు పగ తీర్చుకోవడానికి వస్తున్నాడు పగలు పగలు అన్నాం అంటే తల తీసేస్తాం ఏమైందండి అబ్బే ఏం లేదండి అబ్బాయి తల వాల్చి తనలో తను నవ్వుకుంటూ వస్తుంటేను ఓహో అదా వాడు సెల్లో మాట్లాడుతున్నాడండి అలాగే సరే సరే నేను తర్వాత మాట్లాడతాను ఓకే ఈ నేర అమ్మాయి తండ్రి హలో రండి రండి వన్ మినిట్ హలో రాంగ్ నెంబర్ అండి ఇట్స్ ఓకే రండి రండి వన్ సెకండ్ అబ్బాయి గారు సెల్ తెగమూగేస్తుందండి మా వాడు సెల్ బిల్లులకి 2 ఎకరాలు అమ్మానండి చాలా సంతోషం రండి పదండి నువ్వెక్కడికి మా ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళని వాళ్ళకి తీసుకురా అలాగే హలో అది నీ లెవెల్ ఆడు చెప్పినట్టు చెయ్యి నువ్వేంటే నవ్వుతూ నిలబడ్డా లోపలికి పని చూసుకో ఇతనే పెళ్లి కొడుకు నమస్కారం బాబు అబ్బాయి తండ్రి నమస్కారం నమస్కారం అమ్మా కూర్చోండి నమస్కారం నమస్కారం అబ్బాయి ఏం చేస్తుంటాడు బైక్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు నేను అడిగింది ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటాడని కాదు మా వాడి ఖాళీ ఎక్కడదండి ఎప్పుడు సెల్ స్నేహాలతో బిజీగా ఉంటాడు మరి అబ్బాయికి ఉద్యోగం అది ఏం లేదా అదే వాడ నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటాడండి మీరేం చేస్తుంటారు ఖాళీగానే ఉంటారండి అంటే అబ్బాయికి ఉద్యోగం లేదు మా వాడు జాబు చేయాల్సిన కర్మ ఏమిటండి మా ముత్తాత గారు 3 తరాలకు తిన్నా తరగిన ఆస్తి సంపాదించి మాకిచ్చి వెళ్ళిపోయారు ముందు అమ్మాయిని పిలిపించండి ముందు మీరు అర్జెంట్ గా బయలుదేరండి బయలుదేరాలా అంటే గెట్ అవుట్ అని పిల్లనిస్తామని పిలిచి అవమానిస్తారా లేకపోతే ఉద్యోగం సద్యోగం లేని ఇలాంటి సన్నాసికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలా మా వాడిని సన్నాస్ అంటారా వాట్ డాడ్ వాడు నిన్ను సన్నాస్ అంటున్నారా నన్ను సన్నాస్ అంటున్నారు సన్నాస్ అన్నాసల్లో మాట్లాడుతున్నాడంటే వీణ్ణి అంత చెత్తగా పెంచావు అర్థమవుతోంది నీలాంటి పనికిమాలిన వాడికి పెళ్ళం కావాల్సి వచ్చిందిరా సోంబేరి థాంక్స్ రే చవట వెరీ గుడ్ ఒరి తుప్పర సన్నాసి నా గురించి ఇంత బాగా తెలుసా మీకు ఒరే వీళ్ళని అర్జెంట్ గా బయటకు తోసేసి తలుపులేసేయండి తలుపులేస్తారా అర్జెంట్ గా అడదారిలో పారిపోతే తలకాయలు తీసేస్తాను మీ ఏమంటున్నారు మీరు హలో హలో ఒరే అది సెల్ల కాదురా చెంచల అమ్మా నాకు నచ్చింది దానికి పెళ్ళయిందిరా అయితే ఏం లే నాకు బోర్ దాస్తుంది మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం నన్ను పెళ్లి చేసుకుంటానంటావురా మన అదృష్టం బాగుండి ఈ పెళ్లి సంబంధం చెడిపోయింది
నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఈసారి గండం గట్టెక్కింది. రేపు ఇంకెవడో వచ్చి మా నాన్నకు నచ్చితే తలుచుకుంటేనే భయంగా ఉంది. దిలీప్, మన ప్రేమ సంగతి మా నాన్నకు చెప్పేద్దాం. మన పెళ్లి జరగదేమోనన్న భయంతో బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నావు దివ్య. నిన్న పెళ్లి చూపుల్లో మీ నాన్నన్న మాటలు గుర్తున్నాయగా. ఆయనకు ఆశతో పనిలేదంట, ఉద్యోగం ఉన్నవాడు అల్లుడిగా కావాలంట. మన గురించి తెలియక మా నాన్న అభిప్రాయంలో ఉన్నారు. మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్తే అర్థం చేసుకుని పెళ్లి చేయొచ్చు కదా. పెళ్లి చేయడం కాదు, రూమ్ లో నుంచి రోడ్డు మీద గెంటేస్తాడు. అయినా మీ నాన్న గురించి తెలుసుకుని అలా మాట్లాడతావేంటి? సో మన లవ్ సక్సెస్ కావాలంటే నీకు ఉద్యోగం కావాలి.